ఏమిటిలా వచ్చావ్? మళ్ళీ ఏదైనా దొంగతనం చేయడానికా? అమ్మా. ఏమిటి అమ్మా అంటూ కొత్త పిలుపు మొదలుపెట్టా? ఎప్పుడో మిమ్మల్ని పిలవాల్సిన పిలుపు ఆలస్యంగా పిలుస్తున్నాను, అంతేనమ్మా. మళ్ళీ ఏదో ఒక విధంగా నన్ను గెలవడానికి కొత్త దారి వెతుక్కున్నావు అన్నమాట. లేదమ్మా, పాతదారిలో నడిచిన నేను ఓడిపోయానని చెప్పి మీ మెట్టెలు మీకు ఇవ్వడానికి వచ్చాను. నేను దొంగని, నిజమే. లోకంలో బ్రతకడానికి దారి తెలియక దొంగనయ్యాను. అందుకు మీరు నన్ను ద్వేషించినా సంతోషమేనమ్మా. కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మీకు ఒక నిజం చెప్పడానికి. ఏమిటది? పాతికేళ్ల క్రితం మీ మీద హత్యా ప్రయత్నం చేసింది గోపాలరావు గారు కాదు, సత్యం శంకరం. అబద్ధం, నేను నమ్మను. అది నిజమమ్మా, నేను నిరూపిస్తాను. వస్తానమ్మా. చంపేద్దామని మిమ్మల్ని చారదీసి ఆదరించి అన్నం పెట్టిన నన్ను నన్ను కాల్చి చంపడం చేతగానే ఉడివి తుపాకీ పుచ్చుకొని పిట్టలు కాల్చుకొని బతకాలి. సర్లే, ఆ ముసలుడే కనుక చచ్చి ఉంటే నువ్వే నన్ను వీరుడివి అని పొగిడేవాడి. అబ్బా మీ గొడవ ఆపండి. ఇప్పుడు ఆసుపత్రిలో ముసలుడు చావు బతుకులో ఉన్నాడు. చావు కాక బతికాయింది అనుకో, మన పని సక్సెస్ అవుతుంది. ఆ ముసలో లేచి కూర్చొని మన ముగ్గురు గురించి ముచ్చటగా మూడు ముక్కలు చెప్పాడు అనుకో, ఆ పోలీసు వాళ్ళు మన మక్కలు కొట్టి బొక్కలో పెడతారు. ఒరే గిరి, నువ్వు నలుగురు మనుషులను తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర కాపలాకే. పోలీసులకు అనుమానం రాకుండా ఎవరికీ తెలియకుండా ఏదో విధంగా లోపలికి వెళ్ళి ఆ ముసలోడిని సైలెంట్ గా లేపి. ఏంటే మన అంటే ఏమనుకున్నావు? త్వరలోనే కింగ్ అయిపోతాను. ఎప్పటి నుంచో చెప్తున్నావు ఈ మాట, నువ్వు రాజు అవుతావని నేను రాణి అవుతానని చూస్తుండే. ఎప్పుడో అదృష్టం తడేల మీద తలుపు తెరుచుకుని వస్తుంది. ఈయన నీ అదృష్టం తడేల మీద వచ్చాడు? నేను వాడి అదృష్టాన్ని కాదు, వాడి అంతం చూడటానికి వచ్చిన వాడిని. రాయ్, పాతిక సంవత్సరాల క్రితం జగదీశ్వరీ దేవి కుటుంబం మీద లారీతో హత్యా ప్రయత్నం చేసింది నువ్వు, నీ అన్న. అవునా? పాతిక సంవత్సరాల క్రితమా? నాకు ఏడాది క్రితం విషయాలు గుర్తుండవు. నీకు గత జన్మలోని విషయాలు కూడా గుర్తు చెట్టు చేస్తా. ఎందుకు గోపాలరావు గారి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు? చూసావమ్మా ఎంత ఘోరం జరిగిపోయిందో. ఆ ముసలాయన ప్రాణాలకే ఎసరు పెట్టాడు ఆ విజయ్ గారు. ఆ పిల్లకి అక్కడికి చెప్తూనే ఉన్నావమ్మా, ఆ దొంగోడితో కాపురం ఏంటి, తన్ను బయటికి తరివమని. అలా ఆ పిల్లకి మంచి చెప్తున్నామని మమ్మల్ని కూడా ఆ ఇంట్లోంచి బయటికి తరివేశాడు. మీరు ఆ ఇంటి కోడలని తెలుసుకుని మిమ్మల్నే దెబ్బతీయాలని చూశాడు. ఇప్పుడు ఫైనల్ గా బంగారు బాతును కోసి గుడ్లన్నీ ఒకేసారి అనుభవిద్దాం అన్నట్టుగా మీ మామగారి మీద హత్యా ప్రయత్నం కూడా చేశాడు. అటువంటి వదలకూడదమ్మా. ఎంత కాదనుకున్నా మీరు ఆ ఇంటి కోడలు అలాంటి ఉరకంపించి తీరాలి. అమ్మా దండాలమ్మా. నమస్కారం, ఏం కావాలి మీకు? మీతో కొంచెం మాట్లాడాలమ్మా. చెప్పండి. నా పేరు నాగులమ్మా, ఇది నా పెళ్ళాన్ని రంగమ్మ. విజయబాబు సంగతి మీతో చెబుదామని వచ్చాం. ఓహో, మీరు కూడా వాడి దొంగల గ్రూపేనన్నమాట? మేము దొంగల గ్రూపేనమ్మా, కానీ వాడు మా రక్తం పంచుకు పుట్టిన దొంగోడు మాత్రం కాదమ్మా. దొంగ కాక దొరబిడ్డ? అవునమ్మా, వాడు నిజంగా దొరబిడ్డే. వాడికి జన్మనిచ్చింది, పేగు దించి ప్రాణమిచ్చింది ఎవరో తెలుసా? నువ్వేనమ్మా, నువ్వే. ఏమిటి నువ్వు అనేది?
నిజంగా విజయ్ బాబు నీ బిడ్డేనమ్మా. అవును తల్లి, పాతికేళ్ల క్రితం ఓ అర్ధరాత్రి దొంగతనం చేసేసి ఇంటికి వస్తా ఉంటే రోడ్డు మీద జరిగిన ఓ యాక్సిడెంట్ నా కళ్ళబడింది. అత్త, నా చేతికి వచ్చిన బిడ్డే నీ విజయ బాబమ్మ. ఆ రోజు నాకు అక్కడ దొరికిన పెట్లో ఈ ఫోటోల పుస్తకం కూడా ఉంది, చూడండి అమ్మా చూడండి. హరి కథలు కట్టు కథలు చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నారా? మీ బిడ్డని నా బిడ్డని నమ్మించి వాడికి పడే శిక్ష నుంచి కాపాడాలనుకున్నారా? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తాను. మర్యాదగా బయటకు వెళ్ళండి. గెట్ అవుట్. చాలా మంచి పని చేశావమ్మా. లేకపోతే వాళ్ళ కొడుకుని మీ కొడుకు అంటారా? ఆ దొంగ మీ కొడుకు ఎందుకు వస్తాడమ్మా? మీ కొడుకు రాజ్యలా ఉంటాడు. చాలా కరెక్ట్ గా చెప్పారు. చూడండి, గోపాలరావు గారు ఎటువంటి మనిషి అయినా చావు బతుకులో ఉన్నప్పుడు చూడడం కోడలిగా నా బాధ్యత. మీరేమంటారు? తప్పకుండా చూడాలమ్మా. మిస్టర్ ఆనంద్. ఎస్ మేడం. హాస్పిటల్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? సారీ మేడం, జస్ట్ 5 మినిట్స్ క్రితమే ప్రాణం పోయింది. మై గాడ్. మీ మ్యాక్సిమం ట్రై చేశాం కానీ లాభం లేకపోయింది. రండి మేడం. డాడీ, ఏమిట్రా ముసలాడి పరిస్థితి? ఏముంది, పోయాడు, డాక్టర్ ఇప్పుడే చెప్పాడు. వెరీ గుడ్, కమ్ ఆన్. విజయ్, నన్ను నిందించడానికి వచ్చావలత? లేదండి, నిజం తెలుసుకుని వచ్చాను. అంటే నేను మీ తాతగారిని చంపలేదని నాకు తెలుసు. నా మెళ్ళలో మంగళసూత్రం కట్టిన తర్వాత మీరు మారిపోయారని కూడా నాకు తెలుసండి. ఆసింగా తెలిసిన నిజాల వల్ల మనిషికి బాధే మిగులుతుంది లత. నా కన్న తల్లి ఎవరని నిజం నాకు తెలిసేటప్పటికీ నేను ఆమెకు దూరం అయిపోయాను. కట్టుకున్న మనిషిని అర్థం చేసుకునేటప్పటికీ నేను కటకటాల వెనక్కొచ్చేశాను. రేపు కోర్టులో నేనే హంతకుని రుజువైతే అందరికీ శాశ్వతంగా దూరం అయిపోతాను. నాకందరూ లేరు అనుకున్నంతకాలం అందరి మధ్య నేనున్నాను. అందరూ ఉన్నారు అని తెలిసేటప్పటికీ అందరికీ దూరం అయిపోతున్నాను. అలా అనకండి, మీరు నిర్దోషాన్ని తప్పకుండా రుజువు అవుతుంది. ఆ న్యాయదేవత మనకు అన్యాయం చేయదు. మీరు తప్పకుండా బయటకు వస్తారు, తప్పకుండా బయటకు వస్తారు. దైవం మీద, న్యాయం మీద నాకు ఇంకా నమ్మకం ఉంది బాబు. నా కొడుకు నిర్దోషిగా నా దగ్గరికి వస్తాడని నాకు తెలుసు, నాకు తెలుసు.